సో ఫ్రెండ్స్ చూద్దాం నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుంది లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది తీయడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బిగ్గర్ పిక్చర్లో మార్కెట్ అనేది అప్ ట్రెండ్లోనే కనిపిస్తుంది ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో కానీ చూసుకున్నట్లయితే మనకి ఒక స్వింగ్లో దగ్గర దగ్గర 15,500-600 అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ మూవ్ వెళ్ళటం అక్కడి నుంచి పుల్ బ్యాక్ రావటం దాని తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ మూవ్ వెళ్ళడం అక్కడి నుంచి స్ట్రాంగ్ రిట్రేస్మెంట్ తీసుకోవడం ప్రస్తుతం ఏంటంటే అగైన్ ఒక ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఈ ట్రెండ్ లైన్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవ్వడం ఈ పాయింట్ దగ్గర అండ్ అదే రెసిస్టెన్స్ లెవెల్స్ని మనకి సపోర్ట్ లాగా తీసుకోవడం అనేది కనిపిస్తుంది ప్రస్తుతం ఏంటంటే మనకున్న సిచ్యువేషన్స్లో బిగ్గర్ పిక్చర్లో ఒక అప్ ట్రెండే కనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ చూడండి రిట్రేస్మెంట్ లెవెల్స్ ద్వారా మనకి ఎంత రిట్రేస్ అయిందనేది తెలుస్తుంది ఈ పాయింట్ నుంచి ఫ్రెండ్స్ ఈ యొక్క స్వింగ్ హైకి నేను మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఇది 1 ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే చూడండి ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే మనకి మార్కెట్ ఎప్పుడు కూడా 50% అండ్ 618 రిట్రేస్మెంట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది బట్ డీప్ కరెక్షన్ జరిగింది జనరల్గా ఏంటంటే బిలో 786 రిట్రేస్మెంట్ అనేది ఏంటంటే ఇట్స్ నాట్ గుడ్ అన్నమాట బట్ అగైన్ ఇక్కడ ఇంత డీప్గా ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనకి మెయిన్ రీజను యుఎస్ మార్కెట్స్ అనేవి చాలా నెగిటివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక పక్క రెసిషన్ అంటున్నారు అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి బ్యాంక్స్లో ఇష్యూస్ కూడా ఈ రెండు రీజన్స్ వల్ల ఏంటంటే మనకి గ్లోబల్ క్యూస్ అనేది నెగిటివ్గా ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎంతో కొంత సెంటిమెంట్ని మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఫాలో అవ్వడం అనేది జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఇండియన్ మార్కెట్స్ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి అంటే మంచి పర్ఫామ్ చేస్తున్నాయి అన్నమాట వేరే వాటితో కంపేర్ చేసినప్పుడు ఎస్పెషల్ యుఎస్ మార్కెట్ అంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉన్నాయన్నమాట రైట్ నౌ ఎనీ హౌ మనమైతే ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేస్తలేదు ఇక్కడ ఏం డేటా చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే లాస్ట్ 1, 2, 3, 4, 5 డేస్ నుంచి కూడా బేర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ట్రై చేస్తూ ఉన్నారు అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం హై నుంచి కూడా ఒక ఫిబొనాకీ అనేది డ్రా చేసుకుందాం ఈ 1 పాయింట్ నుంచి ఈ యొక్క 0 లెవెల్ ఏదైతే ఉందో కిందకి డౌన్ సైడ్ అనేది డ్రా చేసుకుంటే మనకేంటంటే ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది వచ్చే అవకాశం ఉంది సో బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ ఏంటంటే ఫ్రెండ్స్ 786 అనేది ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ తీసుకుంది ఏదైతే డ్రాప్ జరిగిందో కిందకి అక్కడ నుంచి ఎప్పుడైతే బౌన్స్ అయిందో బౌన్స్ అయినప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట 786 కానీ 618 రిట్రేస్మెంట్ కానీ 618 రిట్రేస్మెంట్ మీద దగ్గర పెద్దగా సెల్లర్స్ లేరు కానీ ఎప్పుడైతే 786 రిట్రేస్మెంట్ లెవెల్ వచ్చేసిందో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నట్టు క్లియర్గా తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే బేస్డ్ ఆన్ ద కరెంట్ మార్కెట్ స్ట్రక్చర్ చూడండి ఈ లెవెల్ అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ 18,040 అనుకోవచ్చు ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే ఫ్రెండ్స్ మనకేంటంటే ఫర్దర్గా డౌన్ సైడ్ అనేది వెళ్ళే అవకాశం స్కోప్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఎనీహౌ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది చూసుకుందాం దాన్ని బట్టి ఒక అవుట్కమ్ అనేది మనం తీసుకోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇక్కడ దగ్గర దగ్గర 20 లాక్స్ కాల్స్ అనేది సెల్ చేసి ఉంచారు ప్రస్తుతం అయితే ఏది ఎట్ ద మనీ ఆప్షన్స్ అనేది తీసుకున్నాను ఒక 10 స్ట్రైక్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్ మనకి 9 తీసుకుందాం సో స్టిల్ ఏంటంటే మనకి దగ్గర దగ్గర 20 లాక్ కాల్ సైడ్ అనేది ఇది మారట్లేదు ఓకే ఓవరాల్గా వస్తుంది స్టిల్ గుడ్ 20 లాక్ కాల్స్ అయితే సెల్ చేశారు అండ్ 17 లక్షల పుట్స్ అయితే సెల్ చేశారు బట్ ఇద్దరు కూడా ఈక్వల్గా ఉన్నప్పటికి కూడా మనకేంటంటే ఎక్కువగా కాల్స్ అనేది సెల్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్ యాజ్ పర్ ద డేటా అనమాట సో దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్లో స్టిల్ బేర్స్ అనేవాళ్ళు ఉన్నారని చెప్పేసి డేటా అనేది మనకి చెప్తూ ఉంది అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి నిన్నటి రోజున కొంత కాల్స్ అయితే ఎగ్జిట్ అయ్యారు పుట్స్ అయితే యాడ్ చేయడం జరిగింది బట్ ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే స్టిల్ ఏంటంటే కాల్స్ అనేది ఎక్కువగా సెల్ చేశారు బట్ హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉంటుందో ఎందుకంటే న్యూస్ అవుట్కమ్ రావడం జరిగింది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి 18,200 దగ్గర అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఉంది అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి రెసిస్టెన్స్ వచ్చేసరికి 18,300 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి మనకి 18,000 దగ్గర కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ లెవెల్స్ అనేది మనం అబ్జర్వ్ చేద్దాం ఎప్పుడైతే ఈ లెవెల్స్ రెస్పెక్ట్ చేస్తుందో మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క లెవెల్ని బ్రేక్ చేయనంతకాలం మనం ఏంటంటే స్టిల్ డౌన్ ట్రెండ్గానే కన్సిడర్ చేస్తాం ఎందుకంటే మనకి ఒక స్వింగ్ హై అనేది క్రియేట్ చేసిన తర్వాత సప్లై అనేది క్రియేట్ అవుతుంది ఓకే సో ఇక్కడ మనం వాచ్ చేస్తున్న లెవెల్స్ వచ్చేసరికి 18,460 అప్ సైడ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 18,040 ఫ్రెండ్స్ సో ఈ రెండు లెవెల్స్ అనేది వాచ్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ దాట్స్ ఇట్ థ్యాంక్ యూ లెట్స్ సీ